తూర్పుగోదావరి జిల్లా బెక్కవోలు మండలం బలభద్రపురం గ్రామ ప్రజల ఆడపడుచు అయినటువంటి కోరిన వరాలు ఇచ్చే దేవత కనిపించే కొత్త అమ్మవారి తల్లి ఆఖరి ఘట్టం. గత సంవత్సరం అక్టోబర్ నెలలో తీసుకుని వచ్చి నిలిపిన అమ్మవారి తల్లిని నేడు అత్యంత వైభవంగా గ్రామ ప్రజల ఆనందోత్సాహాలతో తీసుకుని వెళ్లడానికి ఉత్సవ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మొదట ఉదయాన్నే అమ్మవారి తల్లికి ఉత్సవ కమిటీ అధ్యక్షులు కొవ్వూరు సతీష్ రెడ్డి కుటుంబ సభ్యులు మొక్కుబడులు చెల్లించుకుని కానుకలు సమర్పించుకున్నారు. తర్వాత గ్రామ ప్రజలందరూ నైవేద్యాలు కానుకలు తీసుకుని వచ్చి అమ్మవారికి సమర్పించి తర్వాత ఆసాదులు అమ్మవారిని గరగలతో ఊరేగింపుగా వెళ్లి కొత్త అమ్మవారి తల్లి అక్క చెల్లెళ్లకు అనగా గ్రామంలో ఉన్నటువంటి గ్రామ దేవతలందరికీ విషయాన్ని తెలియజేస్తారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో భారీ జనసందోహ నడుమ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సతీష్ రెడ్డి గుడిలో నిలిపిన అమ్మవారిని తీసుకుని వచ్చి ఆసాదు తల మీద నిలపగా ఆసాదు అమ్మవారిని అత్యంత కోలాహలంతో బాణసంచా కాల్పులు బ్యాండ మేళాలతో అంగరంగ వైభవంగా గ్రామ ప్రజలందరూ కలిసి పోలీసు బందోబస్తు మధ్య కొత్త అమ్మవారి తల్లిని గ్రామ పొలిమేర వరకు సాగనకు తిరిగి రావడం జరిగింది. అంతటితో అమ్మవారి ఆఖరంక ముగిసింది. ఈ రకంగా ప్రతి 3 సంవత్సరాలకు గ్రామ పెద్దలు అమ్మవారి ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు. ఈ కార్యక్రమానికి గ్రామంలో ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది. ఇది పురాతన కాలం నుంచి వస్తున్న సనాతన సంప్రదాయం అని గ్రామస్తులు తెలియజేశారు. అలాగే అమ్మవారి అధ్యక్షుడిని గత 11 సంవత్సరాల 6 మాసాల ఇదాక అమ్మవారిని తీసుకురాలేదు. గ్రామంలో సుభిక్షంగా లేదు, అనారోగ్యాలతో అందరూ బాధపడుతున్నారు, అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. దానివల్ల గ్రామ పెద్ద నిర్ణయం మేరకు అమ్మవారి తల్లిని తీసుకురావాలనే పట్టుదలతో అందరూ ముందుకొచ్చారు. ఆ నిర్వహణ బాధ్యత గ్రామస్తులందరూ పెద్దలు నిర్ణయం మేరకు నాకు అప్పచెప్పారు. ఆ నిర్వహణ బాధ్యత నేను సక్రమంగా నిర్వహించాలని నిర్వహించాను. ఈరోజు 3 నెలల నిండింది కాబట్టి ఈరోజు అమ్మవారిని అమ్మవారిని సాగనంతం కార్యక్రమం నిర్వర్తిస్తున్నాము. అమ్మవారిని తీసుకురావడానికి ఏ పార్టీకి అతీతంగా అందరూ సమిష్టిగా తీసుకొచ్చే బాధ్యతను నాకు చెప్పినారు. ఆ బాధ్యత నిర్వహించడం తెలిసి కానీ తెలియకుండా కానీ ఏమైనా లోపాలు జరిగితే గ్రామస్తులు మరియు గ్రామ ప్రజలు పెద్ద మనసుతో నేను మన్నిస్తారని కోరుకుంటున్నాను. అలాగే అమ్మవారిని ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి తీసుకురావాలని చెప్పి దానికి ఒక సందాల రూపంలో వచ్చిన సొమ్ముని బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి గ్రామ పెద్దల చెయ్యాలని గ్రామ పెద్దలు నిర్ణయించారు. ఈ సంవత్సరం ఇప్పుడు తీసుకొచ్చిన మొదటి నుంచి 3 మాసాల్లో ఆయన ఖర్చు అంతా నేనే భరిస్తున్నాను. ఈ నిర్వహణ ఖర్చు అంతా కూడా నేనే పెట్టుకుంటున్నాను. సందా వచ్చిన ప్రతి రూపాయి కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఒక కమిటీ వేసి కమిటీ ద్వారా ఫిక్స్డ్ డిపాజిట్ చేసి 12 సంవత్సరాల దాకా గ్యాప్ కాకుండా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి తీసుకురావాలని గ్రామ పెద్ద నిర్ణయం మేరకు అలా చేయాలని ఆలోచిస్తున్నాను. సహకరించి నాకు ఈ నిర్వహణ బాధ్యత అప్పచెప్పిన గ్రామ పెద్దలకు అందరికీ కూడా నా సహకరించిన ప్రజలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గుడ్డి లంకారెడ్డి గారికి అలాగే అబ్బాయి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కూడా గ్రామంలో ఆయురారోగ్యాలతో అందరూ బాగున్నారని గ్రామ ప్రజలు వినికిడి. జై అమ్మవారి, జై జై అమ్మవారి. మన బలభద్రపుర గ్రామంలో ఇంత అద్భుతమైన కార్యక్రమం మన కని వినిగి కూడా ఇప్పుడు చూస్తున్నాం. అమ్మవారి పోకరం దగ్గర దగ్గర 11 సంవత్సరాల 6 నెలల కాలంలో మన సతీష్ రెడ్డి గారి చేతుల మీదుగా మళ్ళీ ఈ రోజున ఇంత కార్యక్రమం చూసి అదృష్టం మనందరికీ కలిగింది. దీని మీద మా ఊరు పెద్దలు ఏమంటున్నారో ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. ఆవిడ మళ్ళీ 3 సంవత్సరాలు తీర్చేసుకునే గ్రామంలో పంటలు గట్ట బాగా పంటలు. ఇప్పుడు 11 సంవత్సరాలు 6 నెలలు ఎలా ఉంది, అమ్మవారు 3 నెలలు ఎలా ఉంది, ఇప్పుడు బాగుందా అప్పుడు బాగుందా చెప్పండి. ఇప్పుడే బాగుంది, బాగుందంటే ఎలా ఉంది?
ఎలా ఉందంటే ధనం ఎక్కువైంది, ఎక్కువైన దాని మీద బాగా చేస్తాయి. వెంకటరెడ్డి గారి మాటల మీద అందరూ బాగున్నట్టే, పంటలు బాగున్నట్టే, సుభిక్షంగా ఉంది. మరొకరు రాము గారు Yeah.